ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ గోడబండి ఆదిలక్ష్మి అన్నారు. నర్సీపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన పోషణ్ అభియాన్ పోషణ్ పక్వాడ్ కార్యక్రమాన్ని నర్సీపట్నం ఎంపీపీ రాజేశ్వరి జడ్పీటీసి రమణంతో కలిసి ప్రారంభించారు. ఆధార పడతది అనుకుంటాను. సో వారందరికీ మరింత అవగాహన కలిగేలాగా కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పుట్టిన బేబీ తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీరు మరింత అవేర్ చేయాలని కోరుకుంటానండి. సో మీ ద్వారా అందే ప్రతి ఒక్కటి వాళ్ళకి అందించండి. సో వాళ్ళకి మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారండి బాలింతలకి? హృదయపూర్వక నమస్కారాలు. ఇదే ప్రతి ఒక్కరంటే ఒక మహిళ పెళ్ళైన తర్వాత వచ్చిన వెంటనే ఫస్ట్ నమోది అంగన్వాడీ సెంటర్లోనే అవుతుంది. ఈ రోజు అందరికంటే అంటే పొగడత కాదు, ఎవరమైనా గమనించవలసిన ఈ రోజే కాదు, అప్పుడు కూడా నేను అలా అలాగే చెప్పేదాన్ని. ఈ రోజు ఎక్కువగా కష్టపడేది గ్రామ స్థాయిలో అధికారుల్లో ఒకటి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, రెండు ఆశా వర్కర్స్. ఎందు గురించి అంటే మనకి తల్లికి తర్వాత తల్లంత బాధ్యత తీసుకొని పెళ్ళైన తర్వాత నమోదు చేసుకుంటే ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఫస్ట్ నమోదు అనేది అంగన్వాడీ సెంటర్లోనే జరుగుతుంది. సంతోషంగా ఉంది. ఎందుకు అంటే మనకి ఈ అంగన్వాడీ టీచర్స్ అంటే ఎంత మంచిగా మీకు న్యూట్రిషన్ గురించి, మనం ఎలా తీసుకుంటే ఎలా ఎంత ప్రోటీన్ తీసుకుంటే మనకి ఎంత హెల్తీగా ఉంటాం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా చెప్తున్నారు. వాటిలందరినీ మీరు వాళ్ళని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే మనం బాగా హెల్తీగా ఉంటేనే మన ప్రెగ్నెన్సీ లేడీస్ కి, మనం బాగా హెల్తీగా ఉంటేనే మన బెల్లీలో ఉండే బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. హెల్త్ చెకప్ చేసుకోవాలని ప్రజలు గ్రామాల్లోనూ అలాగే మండలాల లెవెల్లోని తల్లిలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పోషణ పక్వాడ కార్యక్రమం అనేది మేము మార్చి 2021 నుండి ఏప్రిల్ 4 వరకు జరిపించడం జరుగుతుంది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలోని కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు కూడా సక్రమంగా వినియోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.